ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించారు. ఆర్టీసీ కార్మిక నాయకులతో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చర్చలు సానుకూలంగా జరగడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. కార్మికులంతా విధుల్లో పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. వారికి 25% ఫిట్మెంట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించుకున్నాయి. సమ్మె నోటీసులోని 18 డిమాండ్ల పరిష్కారంపై జేఏసీ నాయకులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. రాష్ట్రంలోని ఎన్జీఓలతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ ఉంటుందని మంత్రి తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ఏడాదికి 750 కోట్ల రూపాయల భారం పడుతుందని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ గత కొన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో కార్మికుల యొక్క కష్టం వల్ల, యాజమాన్యం యొక్క పొదుపు వల్ల నష్టాలు తగ్గిస్తున్నప్పటికీ కూడా అనుకోనటువంటి భారం, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల మేము ఎంత కష్టపడినా సరే నష్టాలని తగ్గించుకోలేకపోతున్నాం. ఏది చేసినా సరే ఈ సంస్థ మనుగడ సాధిస్తుందంటే కార్మికుల కష్టంతోనే సాధిస్తుంది, కాబట్టి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఏదైతే మనకి ఫిట్మెంట్ విషయంలో చర్చలు జరిపాం, దానికి కూడా సానుకూలంగా ఈరోజు టెంపరీగా 25% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒక సంవత్సరానికి 750 కోట్లు అదనంగా భారం పడుతుంది. ఎన్జీఓస్కి ప్రభుత్వం ఎంతైతే ఫిట్మెంట్ ఇస్తుందో దానితో సమానంగా వీళ్ళకి ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఓకే, రేపు 25 ఇస్తే అక్కడ క్లోజ్ అవుతుంది, 26 ఇస్తే ఆ 1% పెంచుతాం, 27 ఇస్తే 2% పెంచుతాం. కాబట్టి గవర్నమెంట్లో ఎన్జీఓస్కి ఏ రకంగా అయితే ఫిట్మెంట్ ఇస్తున్నారో ఆర్టీసీలో కూడా ఆ రకంగా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఆర్టీసీలో 62% ఉన్న ఆక్యుపెన్సీ రేటును 80% పెంచామన్నారు మంత్రి. కార్మికుల కష్టంతోనే సంస్థ మనుగడ సాగిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. డీజిల్ ధరలు పెరగడంతో నష్టాలను తగ్గించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా పల్లె వెలుగు సర్వీసుల్లో నష్టాలు ఉన్నాయన్నారు. ఇలాంటి చోట్ల పన్ను మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఏదైతే నష్టం వచ్చిన సర్వీసెస్ ఉన్నాయో పల్లె వెలుగు కానీ, ఇంకెక్కడైతే బాగా లాసెస్ వస్తున్నాయో అక్కడ ట్యాక్స్ కూడా కొంతవరకు ఎగ్జెంప్షన్ ఇస్తే బాగుంటుందని, అక్కడ ఏదైతే డీజిల్కి నష్టం వస్తే అక్కడ మీరు బేర్ చేయమంటే బాగుంటుంది, అలా ప్రతిపాదన చేశారు. అదే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. సమావేశంలో ఈయూ కార్మిక పరిషత్ సహా 9 సంఘాలు చర్చలో పాల్గొన్నాయి. ఆర్టీసీ MD సుధీర్ బాబు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.